కొరకు చిన్న వాక్యం చదువుకుని మనం ప్రార్థించుకుని ముందుకెళ్దాం. దయచేసి అందరూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన బంధములో ఓపికతో పరిగెత్తిదము. మరొకసారి చదువుకుందాం మాటలు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన బంధములో ఓపికతో పరిగెత్తుదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి బైబిల్ స్టడీ కూడికిన బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నా. నాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి ఇంతవరకు కూడా పాటల ద్వారా గొప్పతనాన్ని, మహత్యాన్ని గుర్తు చేసుకుని నిన్ను సేవించుకు కొనియాడుటకు ఇచ్చిన కృపకై స్తోత్రములు, మీ నడిపింపుకై వందనాలు. చదవకుండా వాక్య భాగం ద్వారా కొన్ని మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న వాక్యపు వెలుగులో అనేకమైన విషయాలు మాకు గుర్తు చేయండి ప్రభా. ఇప్పుడు ప్రోత్సహించండి, బలపరచండి, కృప చూపండి. వాక్యపు ప్రత్యక్షతలో ప్రభా అనేకమైన విషయాలు చూచి ప్రభా మా భక్తి, ఆత్మీయ, విశ్వాస, ప్రార్థనా జీవితాలు కట్టుకున్నట్టుకు మీరు సహాయపడుతురండి. ఈ కార్యక్రమం అంతట్లో పరిపూర్ణంగా మీరే నయం పొందుతురండి, సహాయపడుతురండి, ప్రతి ఆటంకాన్ని తొలగిస్తురండి, ఆత్మకార్యాలు జరిపిస్తురండి ప్రభా. వాక్యాన్ని బోధించిన నన్ను కూడా బలపరుస్తురండి, నా జ్ఞానాన్ని పరిపూర్ణంగా మరుగుపరిచిన నాను మీ మాటలు మాకు అనుగ్రహిస్తురండి. తద్వారా మేము ఆత్మీయ మేలులు వాకింగ్ ద్వారా మేము పొందుకున్నట్టు సహాయపడుతురండి. ఆటంకం ఉన్నట్టు ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా యేసుక్రీస్తును గద్దిస్తూ బంధిస్తూ వస్తూ ఉన్నాం. ఈ శక్తిని ప్రభా, నీ ఆత్మకార్యాలు ప్రభా ఈ కార్యక్రమంలో ప్రతిపెట్టి ప్రకటన చేస్తూ సహాయపడుతురండి. ఈ సన్నిధిని ప్రసన్నత మేము బలంగా అనిపించడానికి సహాయపడుతురండి. నీ నడిపి అనుగ్రహించిన తద్వారా మాకు ఆశీర్వాదము నేను మనం మహిమ తీసుకురామని మహిమ ఘనత ప్రభావంలో మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు మనము చూస్తా ఉన్నాం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. ఈ మాటలు కొన్ని విషయాలు మనం చూద్దాం. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలను విడిచిపెట్టి మన విశ్వాసాన్ని కొనసాగించుటకు మనము ఓపికతో పరిగెట్టాలి అనే మాటను ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. పౌలు గారు కూడా చెప్తారు, గురి యొద్దకే నేను పరిగెడుచున్న ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలు మనం చూస్తే అక్కడ కూడా యేసు ప్రభు వారు నాకేమైతే గురిని అనుగ్రహించారో, దర్శనం అనుగ్రహించారో, వాటి కొరకే నేను వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటికై దేవుడు ఏమైతే మనకు సిద్ధపరిచాడో పెట్టి పాపాన్ని తీసుకెళ్తూ మరి అలాంటి విషయాలన్నింటినీ కూడా మరి దూరంగా వెళ్ళాలి, మనం దూరంగా పారిపోవాలి అనేది వాక్యం సెలవిస్తాం. మొట్టమొదటిగా దేనికి మనం దూరంగా పారిపోవాలని చూస్తే కొన్ని విషయాలు ఈరోజు బైబిల్ స్టడీలో మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం దేని నుంచి పారిపోవాలి? దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క రక్తం చేత కడిగినటువంటి దేవుని యొక్క ప్రజలుగా మరి సంగమంగా మనము దేని నుంచి దూరంగా పోవాలనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా దయచేసి చూడండి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం మాటలు మనము చూద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాలు ఈ మాటలు చూస్తా ఉన్నా. మొదట ఆ భాగంలో మనం చూస్తే నీవు యవ్వనేచ్చల నుండి పారిపొమ్ము అనే మాటను ఇక్కడ చూస్తున్నాం. అక్కడ ఫుట్ నోట్స్ కూడా ఉంది, 4 కింద మనం చూస్తే మరి విడిచి పారిపోము. కాబట్టి ఇక్కడ క్రైస్తవ జీవితంలో మరి యవ్వనేచ్చల నుండి మనము దూరంగా పారిపోవాలి. సో మరి ఈ పత్రికని ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు అప్పుస్తున్నటువంటి పౌలు గారు
తిమోతికి రాస్తా ఉన్నారు ఒక సేవకుడిగా దేవుని యొక్క బిడ్డగా ఎటు రీతిగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ రాస్తా ఉన్నారు. నిజంగా తిమోతి గారికి ఈ లేఖని అంటే తిమోతి గారు కొంతమంది కామెంటర్స్ చెప్పేది ఏంటంటే మరి తిమోతి గారు 38 సంవత్సరాలు లేదా దగ్గర దగ్గర 30 సంవత్సరాలు సుమారుగా ఉన్న సమయంలో ఈ పత్రికను పౌలు గారు తిమోతికి రాశారని మాట చెప్తా ఉన్నారు. కాబట్టి యవనాయచులంటే ఆయనను మరి యవనస్తుడు కాదు 20 సంవత్సరాల వయసు ఉన్నవాడు కాదు లేకపోతే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు సుమారుగా వయసు ఉన్నటువంటి తిమోతికి సంఘంలో నువ్వు ఎలా ఉండాలి అనే విషయాన్ని రాస్తూ యవనాయచుల నుంచి దూరంగా పారిపోమనే మాటని చెప్తా ఉన్నారు. నిజమే యవన కాలంలో లేకపోతే యవన సంబంధమైనటువంటి ఆయచులు లోకాశ కానీ శరీరాశ నేత్రాశ బలముగా యవన కాలంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ ప్రభావాన్ని చూపెట్టేటువంటి మరి రోజులే. కాబట్టి ఎలాంటి పరిస్థితులు గుండా మరి దూరంగా వెళ్ళుకో అనే విషయాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి యవనస్తులు మనం గుర్తు చేసుకున్నప్పుడు మరి యవనేచ్చ యొక్క ప్రత్యేకత లేదా వాళ్ళని మనం దృష్టి సారించినప్పుడు వారి మీద మనం స్టడీ చేసినప్పుడు వాళ్ళని అబ్జర్వేషన్ చేసినప్పుడు యవన కాలంలో సహజంగా అన్నీ కూడా ఒక 15 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగా యవనస్తులు కూడా టీనేజ్ వయసులో వాడుకునేటువంటి కోరికలన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటా ఉంటాయి. ఏదో కొత్తదాన్ని చూడాలి, ఏదో కొత్త రుచిని అనుభవించాలి, ఏదో చెయ్యాలి, ఏదో చూడాలి. ఇలాగా యవన కాలంలో పరిస్థితులు మనస్సు వైఖరి ఆశ్రిత రీతిగా ఉంటా ఉంటాయి. వాళ్ళు కేవలం కొత్తదాన్ని చూడాలి, ఏదో అనుభవించాలి, ఏదో రుచి చూడాలి, లేదా అనుభవం ఉంటే వెళ్ళాలని ఆసక్తి అత్యాసక్తి ప్యాషన్ అనేది ఆ మంట అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ అది చేసిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలని మరి ఆలోచించలేకుండా గ్రహించలేటువంటి స్థితిలో ఉంటా ఉంటారు. అందుకే ఈరోజు యూత్ అంతా కూడా యవనస్తులు జీవితాలు మనం చూసినప్పుడు చరిత్ర చూసినా ప్రస్తుత పరిస్థితులు చూసినా యవనస్తులు ఎందుకు పాడైపోతా ఉన్నారు, వారి కెరీర్ వారి భవిష్యత్తులు ఎంతో మంది యవనస్తులు నాశనం చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళంతా కూడా యవన కాలంలో ఏదో చూడాలి, ఏదో రుచి అనుభవించాలి, ఏదో తాగాలి, ఇవన్నీ కూడా అందులాగా వచ్చినవి. ఒక స్మోకింగ్ కానీ లేకపోతే డ్రింకింగ్ కానీ డ్రగ్స్ కానీ ఏదన్నా ఈ చీకటి సంబంధమైన అలవాట్లన్నీ కూడా మరి యవన కాలంలో ఆ టీనేజ్ వయసులో వాళ్ళు ప్రారంభించారు. దాన్ని విడిచిపెట్టడము అసాధ్యమవుతాం. అందుకే ఏమంటాడంటే పౌలు గారు యవనేచ్చల నుంచి దూరం అనేకమైన ఆశలు లేకపోతే ఏచ్చట కోరిక సో అన్నిటికీ దూరంగా పారిపోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా. అదే రీతిగా ఒక రకంగా యవనస్తుల జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అనేకమైన ఆశలు అనేక ఏదో అలర్ చేయాలి, ఏదో కామెంట్ చేయాలి, లేకపోతే ఏదో రాగింగ్ చేయాలి. ఇదే కాదు డ్రింకింగ్, స్మోకింగ్, డ్రగ్స్, చీకటి కార్లకి ఇటు రకమైనటువంటి మరి ట్యాగింగ్ చేయాలి, అల్లరి చేయించాలి, ఇవన్నీ కూడా ఒక రకమైన యవన సంబంధమైనటువంటి మరి ఆ కోరికలు. చూడండి కాలేజెస్లో మనం చూసినప్పుడు అల్లరి చేయాలి, లేకపోతే టీచర్స్ కామెంట్ చేయాలి, స్టూడెంట్స్ కామెంట్ చేయాలి, గర్ల్స్ కామెంట్ చేయాలి, లేకపోతే ర్యాగింగ్ చేయాలి, ఇదంతా యవన సమయంలో వచ్చేటువంటి మరి ఆశలు, ఈ ఆలోచనలు, ఈ ఏచ్చలన్నీ కూడా మరి దేవునికి వ్యతిరేకమైనదిగా అది వాళ్ళ జీవితాన్ని పాడు చేసేదిగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో అటువంటి వాటి నుంచి దూరంగా పారిపోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాము. మరి బైబిల్లో చూస్తే ఈవెన్ ర్యాగింగ్ విషయంలో మనం చూస్తే ఈ ర్యాగింగ్ ఈ మధ్యకాలంలో చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఇంతకుముందు కూడా మనము ర్యాగింగ్ చేయడం వల్ల మరి వాళ్ళు అవమానం భరించడానికి సూసైడ్ చేసుకున్నారని ర్యాగింగ్లో భాగంగా మరి ఏంటంటారు వారు ఒక రకమైనటువంటి ప్రమాదకరమైన వాళ్ళ ముఖాల మీద జల్లడం. సో ఇవన్నీ కూడా మనము సందర్భాలని చూస్తూ ఉన్నాం. బైబిల్లో కూడా చూస్తే ఎలాంటి సందర్భాలని మనము చూస్తూ ఉన్నాం. దయచేసి చూడండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి యవనస్తులు ఏం చేస్తూ ఉన్నారంట, మరి ర్యాగింగ్ చేసేటువంటి ప్రజలుగా కనిపిస్తూ ఉన్నారు. 2వ రాజులు 2వ అధ్యాయము 23-24 చదువుకుందాం. అక్కడ నుండి అతడు బేతోలునికి ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కుపొమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 40 బాలురును చీల్చివేశారు. సో ఈ మాటలు చూస్తే మీరు ఇక్కడ బాలురు అనే మాటని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కానీ కామెంటరీస్లో అక్కడ చూస్తే కొన్ని కొన్ని ట్రాన్స్లేషన్స్లో వాళ్ళు యవనస్తులైనటువంటి దుష్టులు లేకపోతే దుష్టులైనటువంటి యవనస్తులు ఇక్కడ రాయబడినట్టు వాళ్ళు బాలులు కాదు, పిల్లలు ఏమాత్రము వాళ్ళంటే ఆ దుష్టులైన యవనస్తులు ఇప్పుడు ఆ బేతేలు ఆ మార్గంలో ఉంటూ అనేక మందిని
కామెంట్ చేయడము, అనేక మందిని ర్యాగింగ్ చేయడము, పెద్ద చిన్న పురుషుడు స్త్రీ అనే భేదము లేకుండా అందరినీ కూడా ర్యాగింగ్ చేసి ఏడిపించి అపహాస్యము చేసేటువంటి ఈ యవనస్తులు వీళ్ళు. వీళ్ళు అనేక మంది ప్రజలు ఉన్నారు, ఆ యవనస్తులు చాలా మంది ఉంటారు. ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఈ యవనేచ్చు యవన కాలంలో ఎవరినొకరు ఏడిపించాలి, ఎవరినొకరు కామెంట్ చేయాలి, ఎవరినొకరు అల్లరిపోలు చేయాలి, ఎవరినొకరు అపహాస్యం చేయాలి. ఈ సందర్భం ఈ రోజుల్లో కూడా కాలేజీల్లో, రోడ్లలో, గ్రామాల్లో కొన్ని పరిస్థితులు చూస్తే మరి కొంతమంది అల్లరి మోకులు, లేకపోతే యవనస్తులైన వాళ్ళని దుస్తులైన యవనస్తులు ఇటు రీతిగా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాన్ని మన భారతదేశంలో అనేక చోట్ల మనము చూస్తూ ఉంటాం. ఇది అప్పటి నుంచే ఉంది. రా సమయంలో, పాత నిబంధనల కాలంలో, ఎలీషా గారి సమయంలో కూడా ఇలాంటి పరిస్థితుల్ని మనము చూస్తూ ఉన్నాం. మరి అంతేకాదు మిగతా చరిత్ర కూడా చూసినప్పుడు, మరి పాత నిబంధనలు మనం చూసినప్పుడు యవనస్తులైన వాళ్ళు మరి అనేకమైనటువంటి మరి స్త్రీలను చెరిపేసేటువంటి ప్రజలుగా ఉన్నారు. ఈ సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే బెన్యామీన్ గోత్రానికి, మిగతా గోత్రాలకు అన్ని కూడా నా బెన్యామీన్ గోత్రంలో కొంతమంది యవనస్తులు మరి యాజకుడైనటువంటి మరి ఒక బా ఉపపత్తిని వాళ్ళు చెరిపేసినప్పుడు మరి దాని నిమిత్తం ఆ యాజకుడు మిగతా గోత్రాల మీదకి తీర్పు వెళ్ళినప్పుడు, విచారణకి వెళ్ళినప్పుడు, మరి మిగతా గోత్రాలు అన్ని కూడా వాళ్ళు చేయకమైనప్పుడు మరి అక్కడ యుద్ధం అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా యవనస్తుల యొక్క పరిస్థితులు, యవనస్తులు చేసేటువంటి పొరపాట్లు. మరి ఆ రోజుల్లో బెన్యామిన్ గోత్రానికి, మిగతా మిగిలిన గోత్రాలకి పెద్ద యుద్ధం జరిగి అనేక వేల మంది చనిపోయినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు మరి బేతేలు దగ్గర ఉన్నటువంటి ఆ సందర్భంలో ఏలీషా గారు మరి రోడ్ అంటే వెళ్ళిపోతా ఉన్నారు, తన మార్గాన్ని ఆయన వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఆయన్ని ఏమని ర్యాగింగ్ చేస్తున్నారు, లేకపోతే ఏమని ఆయన అపహాస్యం చేస్తున్నారంటే, బోడివాడ బోడివాడ ఎక్కి పొమ్ము. ఆయన ప్రవక్త, ఏలీషా గారు అంటే ఒక బలమైన ప్రవక్త అంటే అప్పటికి ఇంకా ఆయన గొప్ప కార్యాలు చేయలేదు, కానీ ఆల్రెడీ ఆయన ప్రవక్త అయ్యాడు. ఏలీషా చేత అభిషేకించబడ్డాడు, సారీ ఏలీయా చేత అభిషేకించబడ్డాడు, దేవుని యొక్క శక్తిని పొందుకుని ఆయన వస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో అప్పటికీ ఏలీషా గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఏలీషా గారు ఒక ప్రవక్తగా ఆయన నిర్ణయించబడ్డాడు. మరి ఆయన యొక్క ప్రత్యేకతను, ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా యవనస్తులకు తెలుసు, దుష్టులని యవనస్తులకు తెలుసు. ప్రవక్త అయినటువంటి మరి ఏలీషా గారిని దుష్టులని యవనస్తులు ఏం చేస్తూ ఉన్నారంటే, బోడివాడ బోడివాడ ఎక్కిపోము, అట్టి రీతికి అపహాసం చేస్తారు. సహజంగా ఏలీషా గారికి కామెంటరీస్ చెప్పినట్టుగా ఆయనక తలలేనటువంటి పరిస్థితి, బట్టబుర లాంటివి తల లేదు. సో దాన్ని బట్టి మొట్టమొదటిగా ఏలీషా గారిని ప్రవక్త అనేటువంటి గౌరవం లేకుండా, దేవుని యొక్క ప్రతినిధి అనే గౌరవం లేకుండా, మరి ప్రజల తరపున ఉన్నటువంటి ప్రవక్త అనేది లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, బోడివాడ బోడివాడ అని అక్కడితో ఆపిచేయలేదు. ఎక్కు పొమ్మ అంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, మరి ఎక్కు పొమ్మ అనే మాట అక్కడ మనం చూసిన సందర్భంలో మరి ఏలీయా గారు అంతకు ముందు దినాల్లో ఆయన ఆరోహణం అయిపోయాడు. దేవుడు ఆయన్ని ఏలీయా గారిని అగ్ని రథముల చేత ఆయన కొనుక్కోబడినట్టుగా తీసుకున్నట్టుగా మనము చూస్తాం. సో ఆ సందర్భం వీళ్ళు కూడా తెలుసు. కాబట్టి యవనస్తులు ఏమంటున్నారు, బోడివాడ బోడివాడ నువ్వు కూడా, నీ గురువు లేకపోతే మీ ఏలీయా గారు, నువ్వు ఎక్కడైతే నేర్చుకున్నావో మీ గురువు దగ్గర, మీ గురువు ఎలాగైతే వెళ్ళిపోయాడో అలాగ కొండ మేంచి అలాగ వెళ్ళిపోయాడు, అటు రీతిగా నువ్వు కూడా ఎక్కిపో అనేసి వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమన్నా అక్కడ అపహాస్యం చేస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ సందర్భంలో ఏలీషా గారు ఏం చేశారంట, ఆ దుష్టులైన యవనస్తుల్ని శపించినట్టుగా మనము చూస్తాము. ఆయన ఎటు రీతిగా ఎలుగుబంట్లు వచ్చి మిమ్మల్ని చంపారని ఆయన శపించి ఉండకపోవచ్చు, బట్ ఆయన బాధపడ్డాడు. మరి శపించడాన్ని బట్టి అక్కడ ఏమైందంటే, రెండు ఆడ ఎలుగుబంట్లు వచ్చి అందులో 42 మంది యవనస్తుల్ని సజీవంగా పట్టుకుని వాళ్ళని తినేసినట్టుగా మనం చూస్తాం. మరి అక్కడ ఎంతమంది ఉన్నారో మన దగ్గర, అందులో ఉన్నటువంటి 42 దుష్టులైన యవనస్తులు అందరినీ కూడా రెండు ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని చీల్చినట్టుగా మనము చూస్తాం. కాబట్టి ర్యాగింగ్ యొక్క ప్రతిఫలం. కాబట్టి యవనేచ్ఛలో ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఖచ్చితంగా దానికి ప్రతిఫలాన్ని అనుభవించాం. అందుకే ప్రసంగిని కూడా అంటాడు సోలోమన్ గారు, యవనస్తులను ఇష్టానుసారంగా జీవించు కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, అంతేకాదు ఈ లోకంలో కూడా దానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించవచ్చు. ఈ లోకంలో యవనస్తులు చూడండి, వాళ్ళకున్నటువంటి బలహీనతలు బట్టి, వాళ్ళకున్న అలవాట్లు బట్టి వారి కెరీర్, వారి జీవితం పాడైపోయి ఎన్నో కష్టాలు సంగతి గుండా భయాంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి స్థితిని మనము చూస్తాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో మరి యవనేచ్ఛలు ఎక్కడ కూడా మనము చోటు ఇవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవాలనే దేవునికి వాక్యము సెలవిస్తాం. ఇవి నా జీవితంలో కూడా, నేను బహుశా 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, మరి అప్పటికి నేను ఇంకా క్రీస్తు నేను అంగీకరించలేదు. ఆ సమయంలో మా బాబాయ్ మరి నా ముందే తాగుతూ ఉండవు, ఆల్కహాల్ తాగా
తాగుతూ ఉన్నప్పుడు నేను చూసేవాడు. చూసిన తర్వాత ఒక 4-5 సందర్భాలు చూసిన తర్వాత నాకు ఆశపత్రి నేను తాగాలనుకుంటున్నానని మా బాబాయ్ని అడిగితే ఆయన కూడా కొంత నాకు ఇచ్చాడు. నేను అది తాగాను. తాగిన తర్వాత నాకు ఎంతో ఉత్సాహం, ఏదో గొప్ప సంతోషం, ఆనందం వచ్చేసి ఉద్రేకం వచ్చేసి అది ఆ వ్యసనానికి నేను అలవాటు పడ్డాను. సో ప్రతిరోజు నెమ్మది నెమ్మదిగా తాగడం మొదలుపెట్టాను. దాన్ని బట్టి ఏదో గొప్ప ఆనందం, ఆకాశం ఎగిరిపోయినట్టుగా ఏదో మరి ఉద్రేకం. సో దాన్ని బట్ట బలహీనత, ప్రతిరోజు నన్ను మందు తాగడం అలవాటు పడ్డాను. సో అది నిజంగా నాకు అది అలవాటు అయిపోయింది. అడిక్ట్ అయిపోయిన తర్వాత నాకున్న వ్యాపారాన్ని పాడు చేసుకున్నాను, నా చదువును పాడు చేసుకున్నాను, నా భవిష్యత్తును పాడు చేసుకున్నాను. ఆ మందు తాగడం వల్ల మరి మనస్సు అంతా కూడా విపరీతమైపోయింది, దుర్మార్గుడిగా మారిపోయేటువంటి పరిస్థితులకు వచ్చాను. దేవుని యొక్క కృప మరి యేసు ప్రభువు నేను విశ్వాసించడం ద్వారానే ఆ బలహీనత, భయంకరమైన బానిసత్వం నుంచి, ఆ భయంకరమైన అలవాటు నుంచి నేను బయట. కాబట్టి ప్రియులారా, యవనేచ్ఛలు, యవనేచ్ఛలు అంటే ఎలా ఉంటాయి? చూస్తే ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఉద్రేకము ఎక్కువ యవన కాలంలో ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి అన్నిటికి కూడా మనం దూరంగా పోవాలి. అయితే మన భవిష్యత్తుని, మన జీవితాన్ని నాశనం చేసేవిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సందిస్తారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రజలుగా మనం అలాంటి యవనేచ్ఛల నుంచి మనము దూరంగా పారిపోవాలి. ఏదైనా అవ్వచ్చు, కానీ వాటికి మనం దూరంగా పారిపోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. కాబట్టి మొట్టమొదటిగా మనం యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోవాలి. రెండవదిగా దేనికి మనము దూరంగా పారిపోవాలన్న మాటను కూడా మనము చూద్దాం. దయచేసి చూడండి, మొదటి తిమోతి 6:11 కూడా ఈ మాటలు మనము చూస్తాం. మొదటి తిమోతి 6:11 ఈ మాటలు చూస్తాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అనే మాటను ఇక్కడ చూస్తాము. అదే ఫుట్ నోట్స్ ఒకటి విసర్జించి, ఫుట్ నోట్స్ కింద మనం చూస్తే విడిచి పారిపోము. దేటిని విసర్జించి ఆయన వెళ్ళిపోమంటున్నారంటే మరి 6 మరి కొన్ని వచనాలు మనం చూస్తే ధనాపేక్ష అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. చూడండి 9 నుంచి మాటలు చూస్తా ఉన్నాం. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానుకరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నాడు. దైవజనుడు, నీవైతే వీటిని విసర్జించి. ఇక ధనాపేక్ష గురించి పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నారు. కాబట్టి రెండవదిగా మరి మొట్టమొదటిగా మనం ఎవనేచ్ఛ నుంచి దూరంగా పారిపోవాలి. రెండవదిగా ధనాపేక్ష మనం దూరంగా పారిపోవాలి. ధనం ఉండడం తప్పు కాదు, కానీ ధనం పట్ల ఆపేక్ష కలగడం, ధనం పట్ల కోరిక కలగడం, ధనం పట్ల నష్ట కలగడం అనేది అది చాలా భయంకరమైన విషయం అనేది దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఎవరికైతే ధనాపేక్ష వస్తుందో వాళ్ళందరూ లాంటి పరిస్థితులు ఉంటూ వెళ్తారండి. వాళ్ళ నాశనం చేస్తుంది ధనాపేక్ష. అంతే కదా బైబిల్ చెప్తుంది కదా, నీ ధనం ఎక్కడ ఉన్నో నీ మనసు కూడా అక్కడ. ధనము ఆపేక్ష మనకు కలిగినప్పుడు దేవుని వెంబడించడము, దేవునిలో కొనసాగడం అనేది ఇది అసాధ్యమని ప్రభువారే చెప్తాం. ఏ ఒక్కడు కూడా ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనే అంటూ ఈ మాట చెప్తున్నాను. అటు సిరికిని అంటే ధనానికి, అటు దేవునికి దాసులుగా ఉండనేరరు. ఇక్కడ మనలో ధనాపేక్ష ఉంటే దేవునికి చోటు లేదండి. ధనం మీద మనకు ఆశ ఉన్నప్పుడు నిజంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా హృదయానుసారంగా దేవుడు కోరేటట్టు విధంగా దేవుని మనం సేవించలేము. కాబట్టి రెండాటిలో దేనికి ఒకదానికి స్థలం ఉండాలి. కాబట్టి ఇక్కడ ధనాపేక్ష అనేది వచ్చిందంటే అది మొదటి స్థానం మనం ఇచ్చినట్టే. కాబట్టి ధనం ఉండడం ఓకే, మనకు కావాల్సిన ధనం కూడా అవసరమే. మరి క్రమంగా మనం చేసుకుని మన జీత వచ్చాలతో బతకడం ఓకే, కానీ ఆపేక్ష ఏదో సంపాదించాలి, ఏదో నలుగురు నేను కనబరచాలి, ఏదో అతిగా సంపాదించాలి అని అంతమాటికి నీ మనసులో నీ హృదయంలో ఒక ఆలోచన దహించి వేస్తూ ఉంటే అదే ధనాపేక్ష. అలాంటి ధనాపేక్ష కలిగినప్పుడు మనం దేవుణ్ణి వెంబడించలేము, దేవుణ్ణిలో కొనసాగించుట్లో మనం బలహీనం అయిపోతాము. కాబట్టి అటు వాటికి దూరంగా పారిపోవనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క ప్రజలుగా మన జీవితంలో విశ్వాసులుగా దేవుని రక్తం చేత కడిగిన ప్రజలుగా, నిరీక్షణ కలిగిన ప్రజలుగా, ప్రత్యేకపరచబడినటువంటి ప్రజలుగా, యేసుక్రీస్తు యొక్క శరీరంలో భాగమైనటువంటి సంఘంగా మనలో ఈ ధనాపేక్ష అనేది ఉండకూడదు అనేది దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క వాక్యం కూడా మనకు అదే కలిగిస్తాము. ధనాపేక్ష అంటే ఏ రీతికైనా ధనాన్ని ఆపేక్షించడం. కాబట్టి ధనాపేక్ష
మరి విశ్వాసాన్ని పడుచుకునేదంట, విశ్వాస జీవితాన్ని పాడు చేసుకునేదంట అంటా ఉంది. మన విశ్వాస జీవితం, భక్తి జీవితం మళ్ళీ మనమే పాడు చేసుకునేలాగా ధనాపేక్ష చేస్తాం. అందుకే ధనాపేక్ష పట్ల మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం అవసరమే, కానీ ధనాపేక్ష అనేది, ధనం పట్ల కోరిక అనేది, ప్యాషన్ అనేది మన జీవితంలో ఉండకూడదు. దానికి దూరంగా పోవాలని దేవుని యొక్క వాక్యం సూచిస్తాం. నువ్వు భక్తుడు తెలుసు, మరి ఏలీషా భక్తుడు. ఏలీషా దగ్గర గెహాజీ అనేటువంటి శిష్యుడు కూడా ఉంటా ఉన్నాడు. మరి నిజంగా ఏలీయా గారి శిష్యుడు ఏలీషా, ఏలీషా యొక్క శిష్యుడు గెహాజీ. సో ఏలీయా గారికి చాలా మంది శిష్యులు ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడలా. ఏలీయాకు ఒక శిష్యుడు, ఆయనే ఏలీషా గారు. ఏలీయా అంత గొప్ప ప్రవక్త మనకు తెలుసు, ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు మనకు తెలుసు. ఆయన మరణం కూడా రుచి చూచకుండా అగ్నిరథాల్లో దేవుని దగ్గరికి కొనుక్కోబడినటువంటి ఒక ప్రవక్త ఆయన. అలాంటి శిష్యులు, ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు, కానీ ఎవరి పేరు కూడా బైబిల్లో లెక్కించబడలేదు. కానీ ఆ యొక్క శిష్యుడు ఏలీషా పేరు మాత్రం మనం చూస్తాం. ఆ ఏలీషాను కూడా దేవుడు గొప్పగా వాడుకున్నాడు, గొప్ప పరిచర్ ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఏలీషా యొక్క శిష్యులు ఎవరు అంటే, బైబిల్లో చాలా మంది ఉన్నారు కానీ ఎవరి పేరు కూడా రాయబడలా, కానీ ఒకే పేరు గెహాజీ. ఏలీషా ప్రవక్త దగ్గర, ఏలీషా దగ్గర ఉన్న శిష్యుడు గెహాజీ అనే మాటను మనము చూస్తాం. మిగతా శిష్యులు ఎవరు కూడా రాయబడలా, శిష్యులు చాలా మంది ఉన్నారు ఏలీయా గారి జీవితంలో, ఏలీషా గారి జీవితంలో. మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి దేవుని యొక్క శిష్యులు సిద్ధపరచ అనేక మంది శిష్యులు వాళ్ళు కలిగి ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు ఏది కూడా రాయబడలా. మరి ఏలీయా యొక్క శిష్యుడు ఏలీషా, ఏలీషా యొక్క శిష్యుడు గెహాజీ పేరు మాత్రమే రాయ. ఈ గెహాజీ జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు, మరి ప్రవక్త దగ్గరే ఉన్నాడు, మరి ప్రజలని, రాజులని దేవుని నామంలో గడగడలాడించేటువంటి ప్రవక్త దగ్గరే ఉంటా ఉన్నాడు, గొప్ప కార్యాలు చేసేటువంటి ప్రవక్త దగ్గరే ఉంటాడు, కానీ ఇది మనసంతా కూడా ఇది ధనం మీద ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే కదా జరిగింది. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు యేసు ప్రభు వారే నిర్ణయించుకున్నారు, ఎంచుకున్నారు. అదే యేసు ప్రభు వారు 12 మందికి అధికారాన్ని ఇచ్చారు. అందులో యూదా ఉన్నాడు. యూదా కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. 3 సంవత్సరాలు కూడా యేసు ప్రభు దగ్గర వాక్యం నేర్చుకున్నాడు. అన్ని ఎరిగిన వాడే. నేను మనసంతా కూడా అక్కడ ఉంది, ధనం దగ్గర. అందుకే చివరికి ధనం కోసం ఆయన ధన అపేక్ష కలిగి యేసు ప్రభు నమ్మేసినట్టుగా మనము చూస్తాం. తద్వారా శపించబడిన వాడుగా ఉంటాడు. ఈ గెహాజీ కూడా అంతే. మరి ఏలీషా అనేటువంటి ప్రవక్త దగ్గర ఉండి, మరి పరిచర్య పేరు మీద ఉన్నాడు, కానీ ఆయన ఎక్కడంటా ఉన్నాడు? ఆయన మనసంతా కూడా డబ్బు మీద ఉన్నట్టుగా మనము చూస్తే, ఆ సందర్భాన్ని బట్టి చూస్తే దయచేసి చూడండి. 2 రాజులు, ఆ సందర్భం మనకు తెలుసు, నేమాను, ఏలీషా. 2 రాజుల గ్రంథము, 5వ అధ్యాయము 20 మాటలు చూడొచ్చు. మన సమయం కాబట్టి కొంచెం క్లుప్తంగా చూసుకుందాం. 2వ రాజులు 5వ అధ్యాయము 20 ఆ సందర్భం నాకు తెలుసు. ఏలీషా గారి దగ్గరికి సిరియా సైన్యాధిపతి అయిన నయమాన్ వచ్చాడు. మరి ఏలీషా గారు చెప్పినట్టుగా యుద్ధం నిద్ర ముగినప్పుడు ఆయన కుష్టి మీద అంతా పోయి ఆయన పశుపాలుడిగా శరీరం మారినట్టుగా చూస్తా ఉన్నాము. దేవుని మీద భయం కలిగి ఉన్నాడు. ఏలీషా పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి మరి వచ్చి, మరి ఏలీషా గారికి ఆయన కొన్ని వస్త్రాలు, కొంత బంగారం, కొంత వెండిని ఇస్తానన్నప్పుడు ఏలీషా గారు దాన్ని తిరస్కరించాడు. అది నాకు అవసరం లేదు, నీతో వెళ్ళిపో, నీతో తీసుకున్న వెళ్ళిపో, మాకు ఏది కూడా అవసరం వద్దని ఏలీషా గారు నయమాన్ ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని తిరస్కరించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ గెహాజీ ఏమనుకుంటున్నాడు చూడండి. ఏలీషా గారు చెప్పినట్టుగా నయమాను ఏమాత్రం బలవంతం పెట్టకుండా, మరి ఆయన తనకి తెచ్చినటువంటి బహుమానాన్ని తిరిగి తీసుకెళ్ళిపోతా ఉన్నప్పుడు గెహాజీ ఇటు రీతిగా ఆలోచన చేస్తాడు. 20వ వచనం మనం చూస్తే, అంతటి దైవజనుడైన ఏలీషాకు, సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయి, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొక్క ఏదైనా తీసుకుందినని నయమానును కలుసుకున్నట్టుకై పోచుండగా, నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు. అంతటి క్షేమమని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు ఎవరు ఎఫ్రాయిం అన్యం నాకు ఇప్పుడే వచ్చేది కనుక నీవు వారి కొరకు 2 మానుగులు వెండి, 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని ఇక్కడ అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఏలీషా గారి దగ్గర ఉన్నటువంటి గెహాజీ శిష్యుడు మరి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. బట్టల కోసం, వెండి కోసము నయమాన్ దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడుతున్నట్టుగా మనము చూస్తా. ఈయన ఎంత ఆసక్తి అంటే, ధనం పట్ల, ఈ లోక సంబంధం వస్తువుల పట్ల గెహాజీకి ఎంత ఆసక్తి అంటే పరిగెట్టుకెళ్తా ఉన్నాడు. అని నయమాన్ గుర్రం మీద వెళ్ళిపోతే నయమాన్ కలుసుకోవడానికి గెహాజీ గారు ఎంతో పరుగు పరుగు పరుగునని వెళ్తా, ఎంత పరుగునొస్తున్నాడు నయమాన్ కూడా చూసి ఆశ్చర్యపోయి
ఆయన రథాన్ని ఆపి ఆయన పరుగు పరుగుపెడుతున్నా ఆయన ఎదుర్కొన్నట్టుగా మనము. ఎందుకంత అలా పరిగెడుతున్నాడంటే ఏదో బహుమానం, ఏదో ధనం పొందుకోవాలి, దేవుని చేత బహిష్కరించబడిన, దేవుని చేత శపించబడినటువంటి ధనం కోసం ఆయన పెరిగెట్టిన వ్యక్తిగా చూస్తారు. చివరిగా మనం చూస్తే ఏమైంది, ఆయనకి గెహాజీకి అకుష్టి వ్యాధి వచ్చింది, శపించబడినట్టుగా ప్రవక్త ఏలీషా చేత మరి శపించబడినట్టుగా మనము చూస్తారు. కాబట్టి ధనం అదిగా అంటున్నాడు పౌలుగా, మరి అయితే ధనాపేక్ష ఏం చేస్తుంటే వారి విశ్వాసాన్ని వారే చేస్తుంది, వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. నానా విధాలుగా వాళ్ళు పొడుచుకుంటూ ఉన్నారు, గాయపడుతూ ఉన్నారు, వేదన దుఃఖము మానసికంగా శారీరకంగా ఎమోషనల్ అన్ని విషయాల్లో అయ్యా వాళ్ళు బాధపడుతూ మొత్తం జీవితాన్ని నాశనం చేసుకునే వారిగా ఉన్నారని చెప్తారు. కాబట్టి అలాంటి ధనాపేక్షకు దూరంగా ఆరిపోవాలి, వాటిని విసర్జించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలుగా ఛాలెంజ్, మనీ చాలా అవసరం, అది నిత్య అవసరం. డబ్బు లేకపోతే జీవితం లేదు, డబ్బు లేకపోతే బతుకు లేదు. ఇదంటారు సామెతలు లోకంలో, ధనం మీద జగత్ మిథం జగత్తు, ధనం మూలం మిథం జగత్, సమస్తానికి ధనమే మూలం అని లోక సూక్తే. బట్ దేవుని యొక్క ప్రజలుగా ధనం మనకు అవసరమే, కానీ ధనం వెనకాల మనం పరిగెట్టే వారిగా ఉండకూడదు, ధనాపేక్ష మనము కలిగి ఉండకూడదు అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు క్రిస్టియన్ వరల్డ్ లో చూస్తే కోసం మన అసెంబ్లీస్ కాకపోవచ్చు, కానీ దేవుని నమ్ముకున్న ప్రజల జీవితాన్ని, ఇతర సంఘాలని, క్రైస్తవ లోకాన్ని చూస్తున్నప్పుడు డబ్బు గురించి ఎన్నో సమస్యలు, డబ్బు గురించి ఎన్నో గొడవలు, డబ్బు గురించి వాళ్ళు చేయవలసింది చేయడం మానేసి అవసరమైంది, చేయడం మానేసి అనవసరమైంది చేస్తూ ఉన్నారు, పెరిగెడతా ఉన్నారు. డబ్బు కోసం ఏదో సంపాదించాలి, ఏదోలా దేవుని పేరు చెప్పి, సేవ పేరు చెప్పి, లేదా ఒక పేరు చెప్పి, మన ప్రజలు కూడా, మన సహోదరులు కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా దేవుని యొక్క ప్రజలుగా మనము అటువంటి ఆపేక్షకు దూరంగా మారిపో, మన అవసరం దేవుడు తీరుస్తాడు, ధనం మనకు అవసరమే, అవసరం ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఇది ధనాపేక్ష కలిగి ఉండడం అది దేవుని దృష్టిలో పాపంగా ఉంది అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. నా అనుభవంలో కూడా మరి కొన్ని సంవత్సరాల క్రితము హిమ్ అనే పరిచర్య, హిమ్ అంటే వాళ్ళు పెట్టిన పేరు హెవెన్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అనే పేరు పెట్టి వాళ్ళు చేసే పని అంతా కూడా దేవుని యొక్క ప్రజల్ని ఆర్థికంగా బలపరచాలి, లేదా దేవుని యొక్క ప్రజలు కొంచెం ధనవంతులుగా చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ దర్శనంతో వాళ్ళు ముందుకొచ్చేదా ప్రారంభించారు. దేవుని యొక్క ప్రజలు కానీ దేవుని యొక్క సేవకులు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్లోకి అర్హులు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, అనేక సంఘాలకు వెళ్ళి ఇది చెప్తా ఉన్నా, మీకు ఒక 10,000 కడితే దానికి 5 రెట్లు డబ్బులు మేము యాడ్ చేసి ఇస్తాం, అంటే 10,000 కడితే మేము 50,000 ఇస్తాం, 100,000 రూపాయలు కడితే 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు కడితే 50 లక్షలు ఇస్తాం. వీటి రీతిగా వాళ్ళ కార్యక్రమం ప్రారంభించారు. సో డబ్బు అంటే సో ఎంతో ఆకర్షణ, మరి ప్రజలంతా కూడా మరి తండోపతండాలుగా పెట్టారు. ఫస్ట్ ఆలోచించారు, ఒక 6 మంత్స్ ఒక 1 ఇయర్ చూసిన తర్వాతండి అది జరుగుతాం, ఎవరైతే కట్టారు కొంతమంది కట్టారు, వాళ్ళు కట్టిన వాళ్ళకి అంతా కూడా డబ్బుని తిరిగి ఇచ్చారు. కాబట్టి ఇది మిగతా వాళ్ళు కూడా నమ్మకం, ఎవరైతే కట్టి డబ్బులు పొందుకున్నారో ఆ సేవకులు ఆ విశ్వాసంలో ఇతరులు కూడా చెప్పడం మొదలుపెట్టాం, అయ్యో మేము కట్టాము, 10,000 కడితే 50,000 వచ్చాయి, 1,00,000 కడితే 5 లక్షలు వచ్చాయి, కాబట్టి మీరు కూడా కట్టండి, మిగతా విశ్వాసాన్ని మిగతా సేవకులను వాళ్ళు ప్రోత్సహించడము. తద్వారా ఒక్కసారి ఒక మూమెంట్ వచ్చింది, మరి ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రజలు ఆయా సంఘాల నుంచి అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి 100 కోట్ల రూపాయలు 100,000 కోట్లలో ఆ డబ్బును వాళ్ళు కట్టినట్టుగా మనం చూస్తాం. నేను చూసి నేను కట్టాను, నేను 20,000 రూపాయలు దాన్ని కట్టాను, 20,000 కడితే నాకు దగ్గర 1,00,000 రూపాయలు వస్తుంది కాబట్టి ఇప్పుడు అవసరం తీర్చబడుతాయనేసి మరి అజ్ఞానంతో మరి నేను కట్టాను, అందులో నేను ఉన్నాను. మరి అనేక మంది ప్రజలు 100,000 కూడా కట్టారు. మరి అంతా కట్టిన తర్వాత ఏమైందంటే అడ్రస్ గల్లంతాయి, వాళ్ళు ఎవరైతే కట్టించుకున్నారో ఎవరు కనిపించడం మాకు, ఎవరైతే హెడ్ ఆఫీసుతో వాళ్ళంతా గైరాజులు అయిపోయారు. ఈ మధ్య వాళ్ళని అడిగితే మాకు తెలియదు మేము కట్టాము అక్కడ, వాళ్ళు ఎక్కడ కూడా మాకు ఆచూకీ లేదని వాళ్ళ చేతులు. ఇలా కొన్ని 100,000 కోట్లు దేవుని ప్రజలే సంఘాల నుంచి వాళ్ళు దోచుకున్నారు, 1,000 కోట్లు పెట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే అనేకమైన సేవకులు విశ్వాసుల వరకు కొద్ది దాంట్లో కట్టిన డబ్బు అంతా కూడా వాళ్ళు నష్టపోయినట్టుగా మనము చూస్తాం. ఎందుకు వాళ్ళు నష్టపోయారు, దాని ద్వారా ఎంతో మంది సేవకులు సేవను విడిచిపెట్టేశారు, 2 సంవత్సరాల పాటు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, ఇతరులకు సమాధానం చెప్పలేక. ఇలాంటి ఎన్నో పరిస్థితులు ఎంత కూడా అది వాక్యం చెప్తా ఉంది, ధనాపేక్ష కలిగి తమను తామే పరుచుకుంటా ఉన్నారు మాటను మనం చూస్తాం. ఇప్పుడు ధనాపేక్ష మనిషిని ఆయా రీతులుగా వాడు చేసేది ఉంది కాబట్టి అలాంటి ధనాపేక్షకు దూరంగా పారిపోవాలనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ధనం ఉండడం ఓకే,
కానీ ధనం పట్ల మనం పరిగెట్టకూడదు, ధనాపేక్ష కలిగి ఉంటే కనదండి దేవుని యొక్క చిత్తం. కాబట్టి మొట్టమొదటిగా మనము మరి యవనేచ్ఛ నుంచి దూరంగా పారిపోరు, రెండవది ధనాపేక్ష నుంచి మనము దూరంగా పారిపోరు, మూడవది కూడా చూస్తే దేని నుంచి మనం దూరంగా పారిపోవాలి క్రైస్తవ జీవితంలో మనం చూస్తే దయచేసి చూడండి మొదటి కొరింథీ 10వ అధ్యాయము మొదటి కొరింథీ 10వ అధ్యాయము పద్నాలుగో వచనం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం ఈ మాట కూడా మనము చూస్తున్నాం. కాబట్టి నా ప్రియులారా విగ్రహ ఆరాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధన చాలాసార్లు మనం దీన్ని ధ్యానించుకున్నాం. విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎవరు మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం, ఏ విషయాన్ని అయితే ప్రేమిస్తున్నామో, ఏ బంధాన్ని అయితే మనం ప్రేమిస్తున్నామో అదే విగ్రహారాధన అనేది మనం చాలా సేవకులు చెప్పడం మనం ధ్యానించుకున్నాం. కాబట్టి విగ్రహారాధన అనే విషయానికి వచ్చినప్పుడు మరి దేవుని కంటే అత్యధికంగా దేన్ని మనం ప్రేమించకూడదు, దేవుడిని అత్యధికంగా ప్రేమించాలి, దేవుడే మొదటి స్థానం ఉండాలి, మిగతా మరి బంధాలన్నీ కూడా మరి కింద ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. అంతేకాదు ఇంకా విగ్రహారాధన గురించి మనం చూస్తే కొన్ని సందర్భాల్లో విగ్రహారాధన దేవునితో సమాధానం లేకపోతే దేవునితో సమానము అనే విషయాన్ని కూడా మనము చూస్తా ఉన్నాం. మరి సమూయేలు గారు సౌలు గారు జరిగినటువంటి డిస్కషన్లో విగ్రహారాధన గురించి కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. విగ్రహారాధన లేకపోతే మాయా విగ్రహముతో ఏది సమానము అని కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం చూసినప్పుడు మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనాన్ని మాటను చూస్తాం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానం, మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. ఇక్కడ మనం చూస్తాము తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అనే పాపంతో సమానము, మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహములు గృహదేవతలను పూజించుటతో సమానము. ఇక్కడ చెప్తా ఉన్నారు మరి మూర్ఖత్వం మనలో ఉన్నటువంటి మూర్ఖత్వంగా ప్రవర్తించడమే విగ్రహాలను పూజించుటతో సమానం అని చెప్తాము. లిటరల్గా మనం దేవుని యొక్క ప్రజలుగా ఏ విగ్రహాన్ని పూజించము, ఏ గుడికి వెళ్ళి పూజించము, కానీ ఇది ఇక్కడ సమీర్ గారు చెప్తున్న మాట మనలో ఒక మూర్ఖత్వం అనేది ఉంటే అది విగ్రహారాధనతో సమానము, విగ్రహారాధన పూజించుటతో సమానమని చెప్తాం. ఇంకేమంటాడు తిరుగుబాటు తెలియక మస్తాం, రెండు మాటలు చెప్పాడు, ఒకటి తిరుగుబాటు, రెండు మూర్ఖత్వం. ఇక్కడ సౌలు గారు రెండు విషయాలు చేస్తారు, ఒకటి తిరుగుబాటు, దేవుడు చెప్పిన మాటకి ఆయన వ్యతిరేకం చేశాడు, చెప్పింది చేయలేదు, తిరుగుబాటు చేశాడు, మూర్ఖత్వంగా ఆయన ప్రవర్తించినట్టుగా చూస్తాం. దేవుడు చెప్పింది చేయకపోవడమే, ఆయన సొంత ఆలోచన చేయడం అక్కడ మూర్ఖత్వం. చూడండి దేవుడు చెప్పింది చేయకపోవడం, రెండోది మన ఇష్టానుసారంగా చేయడమే ఇది, ఏదైతే దేవుడు చెప్పాడో అది చేయలేదో తిరుగుబాటు. రెండవది దేవుడు చెప్పింది విడిచిపెట్టి మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో అది మూర్ఖత్వం. ఈ రెండు సోది చెప్పడంతోనూ మాయా విగ్రహమును పూజించుటతోనూ సమానం అండి. కాబట్టి ఈయన జీవితంలో దేవుని యొక్క ప్రజలుగా మరి తిరుగుబాటు, తిరుగుబాటు అంటే ఇంకా దేవుని యొక్క మాటను మన తృణీకరించుకుంది, దేవుని యొక్క వాక్యానుసారం జీవించడం మన ఇష్టానుసారంగా జీవించడమే తిరుగుబాటు లేకపోతే మూర్ఖత్వం అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. మరి ఆ రోజు ఆదాము చేసిన పని అది దేవుడు చెప్పిన మాటను ఆయన తిరుగుబాటు చేసుకుంటూ వచ్చాడు, తన సొంత చిత్తాన్ని తన సొంత ఆశని నెరవేర్చుకోవడానికి ఆయన చేసుకుంటున్నా వచ్చినట్టుగా మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం విగ్రహారాధన అంటే ఏదో లిటరల్గా వెళ్ళి ఆరాధన చేయడం అనేది అది, కానీ మనలో తిరుగుబాటు మనస్తత్వము, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా జీవించడం ఇదే తిరుగుబాటు, ఇదే దేవుని దృష్టిలో మూర్ఖత్వము. రెండు కూడా విగ్రహారాధన చేయటంలో విగ్రహారాధన పూజించడంతో సమానమైన దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఇలాంటి స్వభావానికి మనము దూరంగా పోవాలి, ఇలాంటి తిరుగుబాటుకి మనం దూరంగా పోవాలి. అక్కడ పౌలు గారు లిటరల్గా కాన్స్టెక్స్ లో ఆ కొరింథీయులు మరి కొత్తగా రక్షించబడినటువంటి విశ్వాసులు మరి అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధన వారి ఆచారం నుంచి వచ్చిన సందర్భం చెప్తా ఉన్నారు. కానీ ప్రజలకి ప్రజలకు ఈరోజు అనేకమైన విషయాలు తెలుసుకుంటే ప్రజలుగా మనము అందులో ఇంకా తిరుగుబాటు అంటే దేవుని వాక్యానుసారము మనం జీవించకపోతే అదే తిరుగుబాటు. మన చిత్తానుసారంగా మన ఆలోచన మన సొంత జ్ఞానం మన ఇష్టానుసారంగా జీవించడం అనేది ఉంటుంది. ఇదైతే ఎవరి జీవితంలో ఉంటుందో అది కూడా వాళ్ళ విగ్రహారాధన పూజించే వారితో సమానమైన దేవునికి వాళ్ళు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వాన్ని మనం విడిచిపెట్టాలి.
కాబట్టి త్రిమూర్తత్వంగా జీవించేటువంటి విధానాన్ని మనము విడిచిపెట్టే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. తర్వాత మనం చూద్దాము, మరి నాలుగవది కూడా చూస్తే దయచేసి చూడండి, మరి జారత్వానికి దూరంగా పోవాలి. మొట్టమొదటిగా యవనేచ్ఛ నుంచి మనము పారిపోవాలి. రెండవది మరి ధనాపేక్ష నుంచి మనము పారిపోవాలి. ధనాపేక్ష గురించి ఒక మాట నేను చెప్పాలి. జాన్ వెస్లీ గారి యొక్క రాసిన పుస్తకంలో ఒక మాట చెప్పుకోవచ్చు, ధనాపేక్ష లేకపోతే ధనం గురించి ఒక క్రైస్తవుడు ఏ విధంగా స్పందించాలనే విషయాన్ని చెప్పుకుంటూ ఆయన మాట రాసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి సంఘముగా దేవుని యొక్క ప్రజలుగా ఒక ధనాపేక్ష కలిగి అయితే తన ధనాన్ని ఆలోచించడం అంటే ధనం మనసు కలిగి ఉన్న ఇట్లా అయితే ధనం సంపాదించుకోవాలి అనే మనసు కలిగి ఉంటే ఆ పాపము ఆ పాపాన్ని దేంతో పోల్చాడంటే ఒక విశ్వాసి వ్యభిచారం చేయడం ఎంత తప్పు, నరహత్య చేయడం ఎంత తప్పు, ధనం పట్ల ఆసక్తి కలగడం కూడా అంతే తప్పు అని జాన్ వెస్లీ గారు క్లుప్తంగా ఆయన రాసిపోయి అని చెప్పేదాన్ని. అంటే చాలామంది దీన్ని లైట్గా తీసుకుంటా ఉంటారు. ఆయన అనుభవం బైబిల్ ఎక్కడ చూపించకపోయినా ఆయన అనుభవంలో ఆయన ఆత్మీయత ఆయన మాట్లాడుకొచ్చిన మాట అంటే ఆ నరహత్య చేయడం, ఒక విశ్వాసం నరహత్య చేస్తున్నాను అబ్బు ఇది చాలా పెద్ద పాపము, డిగ్రీలో చాలా పెద్ద డిగ్రీ పాపము, చాలా పెద్ద పాపము, వేరే విభిచారం చేసిన చాలా పెద్ద పాపము అని మనం సహజంగా ఆలోచన చేస్తూ ఉంటాం మన లోకం మన ఈ లోక సంబంధం మనసుతో. ఆయన చెప్పింది ఏంటంటే నీకు ధనాపేక్ష ఉందా, ధనం పట్ల నీకు ప్యాషన్ ఉందా, ధనాన్ని ఏదో కూడబెట్టుకోవాలి అని ఆ ఆపేక్ష ఉన్నప్పుడు విశ్వాస నరహత్య చేయడము వ్యభిచారం చేయడం ఎంత తప్పు, ధనాన్ని కూడబెట్టుకోవడము ధనం పట్ల ఆసక్తి కలిగి ఈ సొంత కోసం ధనాపేక్ష అది కూడా అంతే పాపం అని ఆయన చెప్పుకుంటూ వచ్చి. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎవలయించి నుంచి దూరంగా పోవాలి, రెండు ధనాపేక్ష నుంచి దూరంగా పోవాలి, మూడవది దేనికి దూరంగా పోవాలని నేర్చుకున్నాం, విగ్రహారాధనకు దూరంగా పోవాలి. విగ్రహారాధన గురించి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. నాలుగవదిగా చెప్తే జారత్వముకు దూరంగా అనే మాటను కూడా మనము చూస్తున్నాం. అదే కొరింథీయులు 6వ అధ్యాయము 18వ వచనం ఆ మాట మనం చూస్తాం. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయము 18వ మాటలు చూస్తాం, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయము 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఇంకా మనం చూస్తాం, మనుషుడు చేయ ప్రతి పాపము దేవుని వెలుపులో ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరముకు హానికరముగా పాపము చేయొచ్చు. కాబట్టి ఇక్కడ చాలా విషయాలు అక్కడ మాట్లాడుకుంటూ వచ్చారు, కొంచెం మాట్లాడుకుందాం, ధ్యానించుకుందాం. మరి జారత్వం దూరంగా పారిపోవాలి అనే విషయాన్ని మనము చూస్తాము. బైబిల్ అనేక సందర్భాల్లో చూస్తే జారత్వం చేసేవాడు బుద్ధిహీనుడు బుద్ధిశీనుడు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే జారత్వం చేస్తారో మరి వాళ్ళ ఆరోగ్యాన్ని వారి సంపదని కోల్పోయేవారుగా ఉంటారు. అంతేకాదు వాళ్ళ పేరు మరి అవమానకరంగా మారుతుంది, వరకు నాకు గొప్ప కీర్తి పేరు మంచితనం అంతా కూడా కొట్టివేయబడుతుంది, అవమానము మరి వస్తుంది అనే విషయాలు మనము చూస్తాం. అందుకే జారత్వం జరిగించి వాడు కేవలము బుద్ధిహీనుడు మరి బుద్ధిశూన్యుడు అనే మాటలు మనము చూస్తా. కాబట్టి జారత్వానికి దూరంగా పారిపోవలసిన వారిమే ఉంటా ఉన్నాం. అదే సంసోన్ జీవితాన్ని యోషువ జీవితాన్ని మనము పోల్చుకున్నప్పుడు సంసోన్ కూడా అభిషేకించబడిన వ్యక్తి, మరి ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడిగా ఫిలిస్తీన్ల చేతిలో ఉంచి ఫిలిస్తీన్ల యొక్క శ్రమ నుంచి బాధ నుంచి తన ప్రజలను విడిపించడానికి దేవుడు సంసోన్ గారిని అభిషేకించాడు. అయితే ఆయన జీవితంలో మనం చూసినప్పుడు లోపము మరి ఆయన ఆయా రీతిగా మరి సంబంధాలు అక్రమ సంబంధాలు కలిగి ఉండడాన్ని బట్టే తనకు తానే ముక్కు తెచ్చుకున్నట్టుగా చూస్తాం. శత్రువుల చేతిలో చిక్కుపడ్డాడు, అంతేగా దేవుడు ఒక దినాన ఆయన్ని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే ఆయనలో ఉన్నటువంటి ఆ లోపము మరి ఆ పాపము దేవుని యొక్క శక్తి ఆయన విడిచిపెట్టి పోయినట్టుగా మనము చూస్తాము. సో దాన్ని బట్టి ఆయన ఎంత కష్టాలు గుండా శ్రమలు గుండా వేదన గుండా వెళ్ళినట్టుగా మనము చూస్తా. కారణం ఏంటంటే సంసోన్ జీవితంలో ఆ క్రియను దేవునికి ఇష్టంగా నా పాపాన్ని దూరంగా విడిచి దూరంగా వెళ్ళిపోవడంలో దానికి దూరంగా పారిపోవడంలో ఆయన నిర్లక్ష్యము మరి ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఆయన జీవితంలో వచ్చినట్టుగా మనము చూస్తాము. పారిపోలేకపోయాడు. అదే యేసేపు జీవితాన్ని చూస్తే ఆయన పారిపోయాడు. మరి పోతిఫర్ భార్య చూసినప్పుడు యజమానురాలు మరి యేసేపును అనేక సమయాల్లో శోధించినప్పుడు మరి యేసేపు జీవితాన్ని మనం చూస్తే చూడండి ఆయన చేసేటంట పారిపోయినట్టుగా మనం చూస్తాం. మనకు సమయం ఉంది, ఒకసారి చదువుకుందాం. ఆది కాండము యేసేపు సందర్భం అంతా కూడా తెలుసు, ఆయన పారిపోయిన వ్యక్తిగా చూస్తా ఉన్నాడు. చూడండి ఆది కాండము 39వ అధ్యాయం 11వ వచనంలో మాటలు చూడొచ్చు.
ఆదికాండము 39:11 వచనం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఆ ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె తన వస్త్రమును కొట్టుకుని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. పారిపోయాడు ఆయన. కొంచెంసేపు మొహమాట పడలేదు, మరి గొడవ లేదు, ఆర్గ్యుమెంట్ చేయలేదు. కానీ ఆయన ఏం చేశాడంట, దానికి దూరంగా పోయాడు. మరి జాగ్రత్త చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి, అలా శోధిస్తూ ఉంది కాబట్టి, ఆ పరిస్థితి నుంచి ఆయన ఏం చేశాడు, దూరంగా పారిపోయినటువంటి వ్యక్తిగా మనము చూస్తాం. కాబట్టి దేవునికి ప్రజలుగా, దేవునికి బిడ్డలుగా మీరు ఇలాంటి పరిస్థితులకు మనం దూరంగా వెళ్ళిపోతాం. అయితే కొత్త నిబంధన యేసు ప్రభువారు జాగ్రత్త గురించి ఏం చెప్తా ఉన్నారనే విషయాన్ని చూస్తే, యేసు ప్రభువారు ఆ మాట కూడా చెప్పుకొస్తా ఉన్నారు శిష్యులతోనూ అక్కడ ఉన్న ప్రజలతోనూ. మీరు ఎవరైనైతే ఒక స్త్రీ పురుషునితోనూ, ఒక పురుషుడు స్త్రీతో అక్రమం కలిగి వాళ్ళు కలుసుకుంటే అది వ్యభిచారము అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి ఆయన ఇంకేం చెప్తా ఉన్నారంటే, దేవుని యొక్క ప్రజలతో ఎవరైతే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తాడో, ఎవరైతే ఒక స్త్రీ తన పురుషుని లేదా పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే అదే జారత్వము, వ్యభిచారం అని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. అలాంటి చీకటి కార్యాలకి దూరంగా పోవాలనే దేవుని యొక్క వాక్యము చూస్తాం. ఈరోజు నూతన నిబంధనలో మరి దేవుని యొక్క చెప్పేది మనకి ఏంటంటే, ఆలోచన విధానంలో, వైఖరిలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పరిస్థితులకి ఏమాత్రము చోటు కూడా వాటికి దూరంగా పారిపోవాలనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి మనం జాగ్రత్తకి దూరంగా పారిపోవాలనే విషయాన్ని దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క వాక్యం మనకి గుర్తు చేస్తూ ఉంది. తర్వాత కూడా మనం చూస్తే చూడండి, దయచేసి దేనికి మనము దూరంగా పోవాలంటే, యోనా గ్రంథము 1:2-3 వచనాలు ఒకసారి చూసుకుందాం. యోనా గ్రంథము 1:2-3 వచనాలు చదువుకుందాం. నినేవా పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నువ్వు లేచి నినేవే మహాపట్టణము పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుంచి తర్షీష్ పట్టణముకు పారిపోవాలని యోనా ఎప్పుకు పోయి తర్షీష్ను పోవక వాడును చూచి ప్రయాణము కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీష్ను పోగొట్టుకు వాడెక్కిను. ఈ సందర్భం మనకు తెలుసు, మరి దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. నినేవాకెళ్ళి వారు చేసినటువంటి పాపాన్ని బట్టి, దోషకుని బట్టి దేవుని యొక్క తీర్పు ఉగ్రత ఆ పట్టణం మీదకి వస్తుందని చెప్పమన్నప్పుడు యోనా ఏం చేస్తా ఉన్నాడు, మరి నినేవాకి బదులుగా తర్షీష్కి వెళ్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, దేవుడు చెప్పేది ఆయన చేయట్లేదు. దేవుని యొక్క చిత్తానికి ఇది దూరంగా పారిపోయే వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేనికోసం ఆయన వెళ్ళాడుతున్నాడు, తన సొంత చిత్తం, దేవుని చిత్తం నినేవే వెళ్ళాలి, యోనా యొక్క చిత్తము తర్షీష్ వెళ్ళాలి. ఈరోజు నీ నా జీవితంలో మనం ఏం చేయాలి, మన సొంత చిత్తానికి దూరంగా పోయేవారుగా మనం యేసు ప్రభువుని ప్రార్థించి నా చిత్తం కాదు నీ చిత్తమే, అటు రీతిగా మన సమర్పణ కలిగి ఉండాలి. మన చింతాన్ని మనం, మన ఆలోచనలు, మన చిత్తాన్ని మనం చంపుకోవాలి. మన చిత్తాన్ని ఏమాత్రం కూడా మరి వెంబడించకుండా మన చిత్తానికి దూరంగా పోయి దేవుని యొక్క చిత్తాన్ని జరిపించేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది, ఆయన చిత్తం జరిగించేవాడు నిరంతరం కూడా జీవించును అనే వాక్యము. ఆయన చిత్తం పక్కన చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించడం, ఆయన చిత్తము చేయవాడే నా కుటుంబము, నా తల్లి, నా సహోదరుని ప్రభు చెప్తా ఉన్నాడు. అంతే కదా, మరి చాలా మంది సేవకులు మరి తీర్పు దగ్గర వచ్చినప్పుడు, ప్రభు నేను అద్భుతాలు చేసాం, మహత్కార్యాలు చేసాం, మరి మమ్మల్ని నరకానికి వెళ్ళమంటున్నాం అంటే, మరి నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు ఎవడు కూడా, చేయని వాడు ప్రతి ఒక్కరు కూడా నరకాగ్నిలో. యేసు ప్రభువారు కొంతమంది ప్రజలు వచ్చి, ప్రభువా నీ తల్లి వచ్చారు, నీ సహోదరులు వచ్చారు అంటే ఆయన చెప్పాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, నా సహోదరుడు, నా తండ్రి చిత్త ప్రకారము జీవించే వాళ్ళే నా కుటుంబం, నా సహోదరుడు. అందుకని ఆయన చిత్త ప్రకారం జీవించేవాడే నిరంతరము జీవించాడు. కాబట్టి ఆయన చిత్తము క్రైస్తవ బిడ్డలు కదా, మనకు ఒక ధన్యత. మనము మనం సిలువ భయపడ్డాం, మనం మరణించబడ్డాం, దేవుడిని మనం బతికించాం, దేవుడే మనం ఏం జీవిస్తున్నాం, క్రీస్తు మనం జీవిస్తున్నాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన చిత్తము జరిపించేవారిగా మనము. ఇక్కడ యోనా జీవితాన్ని మనం చూస్తే
తన సొంత చిత్తాన్ని చేసేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టి అంటే దేవుని యొక్క చిత్తానికి దూరంగా పోతా ఉన్నాడు, తన సొంత చిత్తాన్ని కోసం పరిగెడతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమైంది, మనం అంత చూస్తే ఆయన సొంత చిత్తం చేశాడు కాబట్టి యోనాకి ఎన్నో కష్టాలు, యోనాతో ఉన్నటువంటి ప్రియులు కూడా ఎన్నో కష్టాలు, చివరికైనా ఎన్నో కష్టాలు కూడా వెళ్ళినట్టుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ నా జీవితంలో కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా, సంతోషం, ఆనందము, సమాధానంతో మన జీవితం కొనసాగించబడాలి అంటే, మన కుటుంబం కొనసాగించబడాలంటే, మన పరిచర్య కొనసాగించబడాలంటే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తము చేయాలి. చాలా శ్రమలు, చాలా సమస్యలు ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి రావు, మన మంచితనాన్ని బట్టి రావు. దేవునికి ప్రజలుగా ఉన్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, అది వాక్యానుసారమే. కానీ కొనుక్కుని హింసలు, కొనుక్కున్న శ్రమలు, కొనుక్కున్న అవమానాలు, కొనుక్కున్న ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు ఎందుకు వస్తాయంటే మన చిత్తం చేయడం ద్వారా, దేవుని యొక్క చిత్తం చేయకపోవడం ద్వారా వచ్చేటువంటి శ్రమ. యోనా గారు కూడా అంతే, ఆయనకి ఎందుకు ఆ కష్టం, ఆ తుఫాను అక్కడ ఎందుకు రావాలి, ఆ తుఫాను బట్టి అక్కడ అన్ని ప్రజలు ఎందుకు భయపడాలి, ఇవన్నీ కూడా యోనా తన సొంత చిత్తాన్ని చేయడం. ఇప్పుడు ఈరోజు నేను ఆ జీవితంలో కూడా మన సొంత ఆలోచనలు ఎన్నో ఉంటాయి, సొంత ఉద్దేశాలు ఎన్నో ఉంటాయి, కానీ అన్నీ మనం పక్కన పెట్టాల, చనిపోయి నిర్జీవులుగా ఉంచాలి. కేవలం దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారిగా, దేవుని యొక్క చిత్తాన్ని వినేవారిగా, గ్రహించేవారు, దాన్ని చేసేవారిగా మనం సిద్ధపడాలి. ఈ చిత్తమే జరుగునిగా, కానీ చెప్పేవాళ్ళము, ప్రార్థించేవారమే మాత్రం కాదు, కానీ దాన్ని చేసేవారిగా అటువంటి విల్లింగ్నెస్ మన హృదయంలో, మన మనస్సులో ఆ వైఖరి మనము కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే మనం చేయలేదో ఆటోమేటిక్గా మనము కష్టాలు ఉండాలి. దేవుని యొక్క చిత్తము చేసినప్పుడు మనకు రాజమార్గం, మన జీవితంలో దేవుని చిత్తాన్ని చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఏ అడ్డు రాదు, ఆటంకం రాదు, మన మార్గం రాజమార్గం. ఇది ఎప్పుడైతే మన సొంత చిత్తాన్ని చేస్తూ ఉంటామో అక్కడి నుంచి అన్ని కష్టాలు, శ్రమలు. సో మన మార్గం అనేది చాలా గందరగోళంగా ఉంటాం. కాబట్టి దేవుని యొక్క చిత్తము చేయాలి అంటే మన చిత్తానికి దూరంగా మనం పారిపోయే వారిగా. మరి ఏలియా జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు ఏలియా గారు గొప్ప ప్రవక్త, మరి కొన్ని సందర్భంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు చూడండి, దయచేసి చూస్తే ఆయన కూడా దేవుని అడగకుండా, దేవుని యొక్క చిత్తం కాకుండా ఆయన సొంత చిత్తాన్ని ఆయన చేసిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. మొదటి రాజులు 19:1-9 వరకు మనం చదువుకుందాం. మొదటి రాజులు 19:1 కొన్ని విషయాలు మనము చూద్దాం. 19:1 ఏలియా చేసినదంతయు, అతడు కట్టుము చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతియు అహాబు యెజ్బేలునకు తెలియజెప్పగా యెజ్బేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమున వారిలో ఒక ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయనిగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణం కాపాడుకున్నట్టుకు పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చటి ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరా వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితృల కంటే నేను ఎక్కువ వాడును, తాను ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకునమని ప్రార్థన చేసింది. 9వ వచనంలో కూడా మనం చూస్తే, అదే అధ్యాయం 9వ వచనంలో అచ్చట ఉన్న ఒక గుహలోనికి చేరి బస చేసిన యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చటి నీవేమి చేయుచున్నావని అతడు అడగగా. చూడండి, ఇక్కడ ఏలియా గారికి కష్టం వచ్చింది, ఛాలెంజ్ వచ్చింది. ఆ సమయంలో మీరు దేవుని దగ్గర ఆయన మొరపెట్టలేదు, దేవుని దగ్గర విచారణ చేయలేదు, తన సొంత చిత్తాన్ని చేసి ఏం చేస్తున్నాడు, ఎక్కడో అరణ్యానికి పోతా ఉన్నాడు, ఎక్కడికో దూరంగా పోతా ఉన్నాడు, యెజ్బేలుకి అహాబుకి భయపడి, లేకపోతే ఒక రకమైన నిరాశ నిరుత్సాహపడి ఏం చేస్తూ ఉన్నాడు ఆయన, మరి తన సొంత స్థలానికి దేవుని దగ్గర విచారణ చేయకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ 9వ వచనంలో దేవుడు మాట్లాడు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ మన సొంత చిత్తం. ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా కూడా, ఏలియా చేసే ప్రార్థన, నా ప్రాణం కూడా తీసుకో. చూడండి, అక్కడ ఏలియా గారి జీవితాన్ని మనం చూస్తే ఒకటి, ఆయన మార్గం ఆ పరిస్థితిని బట్టి దేవుని మీద విచారణ చేయకుండా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, బాధపడుతూ ఉన్నాడు, తిరిగి ఏం చేస్తా ప్రార్థన కూడా చేస్తా ఉన్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నా, నా ప్రాణాన్ని తీసుకో, దేవుని చిత్తం కాదు. ఒకసారి మనం అలా ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తాను ప్రార్థన చేస్తాను, దేవుని యొక్క చిత్తం ఏమాత్రము కాదు, నా ప్రాణం విసిగిపోయింది. అలాగని దేవుడు ఆలకించిన మన ప్రార్థన ఆయన చిత్తం లేనప్పుడు. కానీ ఇక్కడ ఏలియా గారు నా ప్రాణం తీసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఇంకా చాలు ఇప్పటివరకు చేసిన నీ కొరకు నేను చేసిన సేవా చాలు ఇంకా నాకు చాలు నా మరణాన్ని లేదా నా జీవితాన్ని నువ్వు తీసుకోమని చెప్తావు. కానీ దేవుడు ఏం చెప్తావు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేయవలసింది ఇంకా చాలా అది ఉంది కాబట్టి అక్కడ చాలా టాస్క్ ఇస్తా ఉన్నాడు ఏలియా గారికి. దేవుడు ఏలీషాను అభిషేకించు, హజీయేలును అభిషేకించు, యెహూను అభిషేకించు, ఇలాగా ఇజ్రాయెల్ రాజుని, యూదా రాజుని, ఈవెన్ సిరియా రాజును, ఈవెన్ ఇజ్రాయెల్ యొక్క ప్రవక్తను కూడా నువ్వు అభిషేకించాలి. అపనాంత ఉంది ఏలియా గారికి. సో అది దేవుని యొక్క చిత్తము. కానీ ఏలియా ఏమన్నాడు, ఇవి చాలు, నేను నిరాశపడిపోయి నా ప్రాణం తీసుకో అని సొంత మార్గానికి వెళ్ళిపోతా. కాబట్టి ఇక్కడ మరి దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయవారు ఉండాలి. మన యొక్క సొంత చిత్తాన్ని, మన యొక్క ఆలోచనకు దూరంగా మారిపోకూడదు. అయితే మన సొంత చిత్తాన్ని మనం వెంబడించే వారిగా ఉండకుండా దేవుని యొక్క చిత్తం కొరకు మనము జీవించాలి. దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి. మన చిత్తానికి, మన ఆలోచనకి, మన తలంపులు, మన ప్రణాళిక ఉద్దేశాలకి మరి దూరంగా ఉండే ఆయన ప్రణాళిక, ఆయన చిత్తాలను చేసేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఇక్కడ యోనా దేవుని చిత్తం కంటే ఆయన చిత్తం చేయడానికి ఆయన కాబట్టి దేవుడు యోన ద్వారా మనం గుర్తు చేస్తున్నాడు. మన సొంత చిత్తాల నుంచి దూరంగా పారిపోయి ఆయన యొక్క చిత్తాన్ని చేసేవారుగా ఉంటే మన జీవితం అంతా కూడా విజయవంతమైన జీవితం, సమాధానకరమైన పరిస్థితులు ఉంటాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. తర్వాత కూడా మనం చూస్తే మరి ఇంకా దేని నుంచి మనము దూరంగా పారిపోవాలన్న మాట మనం చూసినప్పుడు దయచేసి చూడండి ఆదికాండము 19:16-17 వచ్చిన మాటలు చూద్దాం. ఆదికాండము 19:16-17 వచ్చిన 15 ఆదికాండము 19:17 వరకు చదువుకుందాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడి నుంచి, ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పింది. అతడు తడుగు చేసింది. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరు బయట నుంచి, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, ఆయన నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతను పారిపోమ్మని చెప్పగా. చూడండి ఇక్కడ లోతు జీవితాన్ని అక్కడ మనం చూస్తున్నాం, లోతు కుటుంబాన్ని చూస్తున్నాం, సోదమ గోమర పట్టణాన్ని అక్కడ చూస్తా ఉన్నా. వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి, దేవుని యొక్క ఉగ్రతను బట్టి సోదమ గోమరాన్ని దేవుడు కాల్చివేయబోతా ఉన్నాడు. ఆ సమయంలో లోతు కుటుంబాన్ని ప్రత్యేకపరిచి లోతు కుటుంబానికి దేవుని యొక్క దూతలు చెప్తున్నది, ఈ స్థలంను విడిచి పారిపో, వెనక్కి తిరిగి కండాలను పారిపో అనేసి చెప్తారు. ఆ తర్వాత మనకు తెలుసు లోతు తిరిగి వెనక్కి తిరిగి చూసింది. కాబట్టి ఇక్కడ సందర్భం ఇది లోకం. ఈ సోదమ గోమర పట్టణాలు లోకానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆ లోతు ఎప్పుడైతే, లోతు భార్య ఎప్పుడైతే ఆ సోదమ గోమరను చూసిందో ఆమె అక్కడ ఉక్కు స్తంభం అయిపోయినట్టుగా మనము చూస్తాం. కాబట్టి లోకము నుంచి మనం దూరంగా ఈ సోదమ గోమర పట్టణాలు లోకానికి సాదృశ్యంగా ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేస్తున్నాం, వాళ్ళని ప్రత్యేకపరిచి ఆ సోదమ గోమరను లోకం నుంచి వారిని ప్రత్యేకపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. లోతు యొక్క కుటుంబాన్ని దూరపరుస్తున్నట్టు చూస్తాం. ఇక్కడ ఏమాత్రం ఉండదు, ఇక్కడి నుంచి పారిపోండి అనే విషయాన్ని మనం గుర్తు చేస్తాం. కాబట్టి లోకము దేవుని యొక్క ప్రజలుగా ఈ లోకం నుంచి మనము వేరుపరచబడ్డా. కాబట్టి ఈ లోకంలో ఏముందంటే శరీరాస, నేత్రాస, జీవపు, డంబం. లోతు భార్య తెలిసి వెనక్కి తిరిగి చూడకూడదు, మేము పారిపోవాలి, వెనక్కి తిరిగి చూస్తే ఉపస్తంభం అవుతామని తెలిసి కూడా ఆమె ఏం చేస్తుంది, ఆశ, నేత్రాశ, శరీరాస, జీవడం ఏమున్నాయి తెలుసు. లేదా ఆ సోదమ గోమరాలో ఎన్నో సంవత్సరాలు బతికారు కాబట్టి ఉన్న ఇల్లు, ఉన్న బంగారం, డబ్బులు పెట్టి, అంటే స్నేహితులు పెట్టో ప్రియో ఇప్పుడు జ్ఞాపకాలను బట్టి ఆమె ఏం చేసింది, వెనక్కి తిరిగి ఒకసారి చివరిసారిగా మళ్ళీ చూస్తాను ఒకసారి సోదమ గోమరన్నప్పుడు ఆమె ఉపస్తంభం అయిపోయినట్టుగా చూస్తాను. లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అది ఒక పాట కూడా ఉందా, లోకము శరీరము లాగినను అంటాడు, నేను ముందుకు సాగిపోతాను. అంటే లోకం మనల్ని ఆకర్షింపజేస్తూ ఉంటుంది. లోకం ఉంటుంది కానీ అలాంటి లోకం నుంచి మనం దూరంగా మారిపోవాలి. అంటే లోకం నుంచి దూరంగా అంటే లోకం నుంచి బయటకు పొమ్మని కాదు, కానీ ఈ లోకము మనలోని ప్రవేశించకుండా మనము లోకంలోనే ఉంటాం కానీ మన హృదయంలోకి, మన జీవితంలోకి లోకం ఏమాత్రం ప్రభావము
చేయకూడదు, అది స్పెషల్, అది ప్రత్యేకమైన. అందుకే ఎవరు కూడా ఒక ఉదాహరణ చెప్పారు కదా, చెరువులో తామరపు, ఆ చెరువు అంతా కూడా ఎన్నో మరి వ్యర్థ పదార్థం లేకపోతే స్మెల్ లేకపోతే చెడు వాటర్ కూడా అందులో కలుషితం అవుతుంది, కలుషితమైన వాటర్ కూడా చెరువులో ఉంటుంది. అయినా తామరపువ్వు ఏం చేస్తుంది, తామరపువ్వు కూడా ఆ నీటిలోనే ఉంటుంది, ఆ చెడు నీటిలోనే పెరుగుతుంది. కానీ ఆ తామరపువ్వు మీద ఆ నీరు చుట్టుపక్కల ఉన్న నీరు చేస్తే ఆ పైన వేసినప్పుడు ఆ ఆకు మీద లేకపోతే ఆ పువ్వు మీద ఆ నీరు నిలవలేదు, దానికి ఉన్న స్వభావం అని. అంటే అది లోకంలోనే ఉంది, అంటే చెడు వాటర్లోనే ఉంది, కానీ ఆ చెడు వాటరు పువ్వు మీద ఆకు మీద ఏలుబడి చేయడానికి అవకాశము. అటు రీతిగా దేవుని యొక్క ప్రజలు సంఘంగా దేవుడు మనం ప్రత్యేకపరిచే లోకంలోనే ఉంటాము, కానీ లోకం యొక్క ప్రభావం మన జీవితాల్లో ఉండకూడదు, అది దేవుని యొక్క చిత్తం. అందుకే మనం లోకం నుంచి దూరంగా పడకుండా ఎక్కడికో పారకూడదు అని కాదు, కానీ మరి సాదృశ్యంగా మన జీవితంలో లోకం అనే ప్రభావం ఏమాత్రము ఏటా ప్రభావం. లోకం అంటే ఏంటి, లోకం మూడు విషయాలు చెప్పాయి, వాట్ ఈస్ ద వరల్డ్. లోకం అంటే ఏంటంట, శరీరాస, నేత్రాస, జీవపటం. అక్కడ రాస్తారు కదా యోహాను గారు, మొదటి యోహాను రాసిన పత్రికలో మాట చూస్తున్నాం లోకం ఏమై ఉంది అనే విషయాన్ని అక్కడ మనం చూస్తే, దయచేసి మొదటి యోహాను 2:15-16 వచ్చిన మాటలు చూసుకోవచ్చు. మొదటి యోహాను 2:15-16 మనం చూడవచ్చు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. లోకంలో ఉన్నదంతి అనగా శరీరాశ్యు, నేత్రాశ్యు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ లోకం, లోకం అంటే ఇదే ఏంటంట, శరీరాశ, నేత్రాస, జీవటంబం. ఈ మనం అనుకోవచ్చు లోకం నాలో ఉందేంటి, లోకం అంటే ఏదో అనుకోవచ్చు, లోకం నీలో ఉందని చెప్పడానికి సాదృశ్యం. లోకం నాలో ఉందని మనం ఎప్పుడు గ్రహించాలి అంటే శరీరాశ మనలో ఉంటే, నేత్రాశ అనేది మనలో ఉంటే, ఈ జీవపు డంబం అనేది మనలో ఉంటే ఆటోమేటిక్గా మనలో ఏమన్నట్టు లోకము ఉందండి. శరీరాశ కూడా ఆశలు ఉన్నాయి, అలా చేయాలి ఇలా చేయాలి, శారీరక సంబంధమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. నేత్రాశ ఏదో చూడాలి, రకరకాల పరిస్థితులు ఏదో చూడాలి ఆశ. జీవపుటంబం లోకంలో మనం ప్రత్యేకపరచుకోవడం, నేనేంటో ఇటు రీతిగానే ఆ రోజు కూడా సాతాను ఆదామవలను కూడా శోధించినట్టుగా మనము చూస్తా. కాబట్టి అది ఇది ఏది ఉన్నా కూడా, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, మరి ఇదేమున్నా కూడా అది లోకానికి సాదృశ్యం అని మనము గ్రహించాలి. ఈ మూడు ఉన్నప్పుడు, ఈ మూడు సంబంధమైన విషయాలు మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని మనం పరిపూర్ణంగా అనుభవించిన దేవుని యొక్క ప్రేమ మనలో ఉండదు, మనము ఈ లోక సంబంధమైన దోషులుగా, సాతాన సంబంధమైన దోషులుగా మిగిలిపోయేటువంటి భయంకరమైన ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని మనలోంచి తొలగించుకోవాలి. కాబట్టి అలాంటి లోకానికి దూరంగా మనము మారిపోవాలనే మాటని ఇక్కడ గుర్తు చేస్తాం. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంటే లోకం ఏది కూడా మన జీవితంలో ఏలుబడి చేయకూడదు. కాబట్టి అటువంటి వాటిని కాదు ఏలుబడి చేస్తే అలాంటి వాటికి మనం దూరంగా మారిపోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా. ఈ లోకంలో అంతా ఛాలెంజెస్ అవే. ఈ లోకంలో మనకు గుర్తింపు రావాలంటే ఏదో చేయాలి. ఈ లోకంలో మనకు గుర్తింపు రావాలి, ప్రజల నుంచి పొగడ్తలు అనుకోవాలి, లోపల పొగడ్తలు అనుకోవాలంటే మనకు డబ్బు అన్న ఎక్కువ ఉండాలి, లేదా అధికారం అన్న ఎక్కువ ఉండాలి, లేదా ఏదో టాలెంట్స్ ఎక్కువ ఉండాలి. ఇలాంటప్పుడు లోకం ఏం చేస్తుంది, మనల్ని పొగుడుతూ ఉంటుంది. కాబట్టి అటు రీతిగా పోటీ. కాబట్టి అలాంటి లోకము, మరి శరీరాశ, నేత్రాశ, జీవటం ఏది కూడా మనల్ని ఏలుబడి చేయకుండా వాటికి దూరంగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తావు. ఒక ఉదాహరణ ఉంది కదా, ఒక జనంలో చరిత్రలో ఒకసారి రాజు, ఉదాహరణ ఒక రాజు ఇటీగా ప్రకటన చేశాడంట, మీరు ఎవరైతే నా రాజ్యంలో సూర్య ఉదయించిన మొదలుకొని అస్తమించే వారికి ఎవరైతే ఆగకుండా పరిగెడతారో వారికి నా రాజ్యమని నా కుక్కగాని ఒక కుమార్తెని ఇస్తాను అని రాజు మరి ఒక వాగ్దానం చేసుకొచ్చారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత ఆశ, మరి నేను పరిగెడితే నిజంగా ఒకరోజంతా కూడా పరిగెడితే, సూర్యుడు ఉదయించిన మొదలుకునే అస్తమించే వరకు నేను పరిగెడితే నాకు రాజ్యం వస్తుంది, నేను రాజును అవుతాను, అంతేకాదు రాజకుమార్తెని నాకు భార్యగా ఇస్తారని అందరూ చాలామంది ప్రయత్నం చేస్తారు. చాలామంది ఆసక్తి, ఆశ ఏదో పొందుకోవాలి, ఇది కానీ ఒక రోజున నేను పరిగెడతాను, కావాల్సిన డబ్బు వస్తుంది, కావాల్సిన పేరు వస్తుంది, ఇంకా నాకు ఏది కూడా లోటు ఉండదు అనేసి చాలామంది మరి ఆశ కలిగినటువంటి ప్రజలు పరిగెట్టడం మొదలుపెట్టారు. అందులో కొంతమంది ఆగిపోయారు, సహా కష్టం
ఎందుకంటే సూర్యుడు ఉదయించిన సూర్యుడు అస్తమించే వరకు పరిగెట్టడం అనేది సామాన్యమైన విషయము. కానీ ఆశ ఏదో ఆశ ఉంది కాబట్టి ఏదో ప్రయత్నం చేశారు. కొంతమంది పరిగెట్టారు గంట, కొంతమంది మధ్యాహ్నం దాకా పరిగెట్టారు, కొంతమంది ఆగిపోయారు, కొంతమంది ఇంకా కొంత కొనసాగించారు. తర్వాత వాళ్ళ దగ్గర ఓపిక లేదు, చచ్చిపోయే పరిస్థితి కాబట్టి ఇంకా ఆగిపోయారు. కానీ ఒక యవనస్తుడు ఇక్కడ మాత్రమే ఎంతో మంది ఆ పరుగును ప్రారంభించారు. కానీ అందరూ ఒక యవనస్తుడు మాత్రం ఇంకా పరిగెడుతూ చివరి వరకు కూడా సూర్యుడు అస్తమించే వరకు కూడా పరిగెట్టినట్టుగా మనం చూస్తాం. పరిగెట్టాడు తర్వాత ఆయన సూర్యుడు ఎప్పుడైతే అస్తమించాడో ఆయన కూడా ఆఫ్ చేసి పడిపోయాడు. కాబట్టి అందరూ కూడా చప్పట్లు కొట్టారు. యవనస్తుడికి మొత్తం అంతా వచ్చేసింది, రాజ్యం వచ్చేసింది, రాజు అయ్యాడు. సమస్తం కూడా ఆయన పొందుకున్నాడు. ఈ లోకానికి అధికారి ఆయనే, రాజ్యానికి అధికారి ఆయనే, రాజు అల్లుడు, కాబోయే రాజు అని ఎంత సంతోషంతో ఆనందంతో వెళ్ళి పడిపోయినటువంటి అలసిపోయి ఆయాసంతో అలసిపోయి పడిపోయినటువంటి ఆ యవనస్తుని లేపినప్పుడు యవనస్తుడు చచ్చిపోయాడు. చూడండి, కష్టం. ఎందుకంటే ఉదయం నుంచి అస్తమయం వరకు పరిగెట్టడం అనేది మరి ఆయనకు ఆవేశం ఆయాసం వచ్చి తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆయనకి ఎంత అవసరం? ఈ రాజ్యం అవసరమా? ఈ పేరు అవసరమా? కేవలం పాతి పెట్టడానికి 6 అడుగులు అంతే అవసరం. అందుకే ప్రభు అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకుని మరి పరలోకాన్ని మిస్ అవుతే, ఇప్పుడు లోకమంతా సంపాదించుకుని లోకం గొప్ప అధికారిగా, రాజుగా, ఉన్నతమైన స్థితి, గొప్ప పేరు కలిగి, ధనం కలిగి, ఆస్తి కలిగి, ఐశ్వర్యం కలిగి, గొప్ప మెప్పు కలిగి, పేరు ప్రఖ్యాతలు కలిగి, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే వాడు పొందిన లోక ప్రభావం అంతా కూడా ఏమి ఉపయోగం? యేసుప్రభు వారి మాటలు చెప్తారు. ఇప్పుడు లోకమంతా పొందుకుని వాడు ప్రాణాన్ని దక్కించుకోకపోతే దాని వలన ఏమి ఉపయోగము? కాబట్టి ఈరోజు నీ నా జీవితంలో ఒకే లోకం మనలో ఉంటే, లోకం వెనుక మనం పరిగెట్టే వారికి ఉంటే దేవునికి రాజ్యాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్తానంటే లోకాన్ని విడిచి మనము పరిగెట్టేవారి, లోకానికి దూరంగా మనము ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మరి మంచి పరుగు పరిగెట్టడం అంటే ఇలాంటి వాటికి దూరంగా మనము పరిగెట్టేవారుగా. ఎన్ని సులువుగా చిక్కులు పెట్టారు, అలాంటివి విడిచి మనం పరిగెట్టినప్పుడే నిజమైన భక్తి జీవితాన్ని మనం చేస్తాం, విజయవంతమైన జీవితాన్ని మనము చేస్తాం. అందుకే పౌలు గారు అంటారా, నేను మంచి పరుగు పరిగెట్టి నా పరుగు కడ ముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము ఉంచి ఉన్నది అంటాడు. కాబట్టి ఈరోజు భక్తి జీవితంలో మనము ఎటు రీతిగా పరిగెడుతూ ఉన్నాము అనేది ముఖ్యం. అయితే ఎటు రీతి కంటే ఏటిని విడిచిపెట్టి పరిగెడుతున్నాము అనేది మన భక్తి జీవితంలో, ఒకవేళ వాటిని విడిచిపెట్టి ఏవైతే విడిచిపెట్టి పరిగెట్టాలో, వేటికి దూరంగా పారిపోవాలో, వాటి కొరకే మనం పరిగెత్తే వారికి ఉంటే మన విశ్వాస జీవితం, భక్తి జీవితము, ఆత్మీయ జీవితము ప్రశ్నగా మిగులుతా ఉంది. కాబట్టి సులువుగా చిక్కిలు పెట్టేటువంటి అన్నింటినీ కూడా, ప్రతి పాపాన్ని కూడా విడిచి మనము ఆరిపోయేవారిగా ఉండాలని దేవుని వాక్యం. ఈరోజు మనం ధ్యానించిన మొట్టమొదటిగా దేనికి? యవనేచ్ఛలు, యవన కోరికలకు మనం దూరంగా పోరిపోయేటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. రెండవది ధనాపేక్ష, ధనాపేక్షకు దూరంగా పారిపోయేవారిగా మనము. మూడవదిగా విగ్రహారాధనకు దూరంగా పారిపోయేవారు. నాలుగవదిగా జారత్వానికి, దేవుని వాక్య వెలుగులో మనం చూసినట్టుగా అటువంటి జారత్వాన్ని, వ్యభిచారానికి మరి దూరంగా పరిగెట్టేవారిగా దూరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము. తర్వాత మన సొంత చిత్తము, సొంత ఆలోచన, వాటికి దూరంగా మనం ఉండాలి. లేకపోతే మనల్ని ఎంతో భయంకరమైన సమస్యలు కూడా, ప్రతికూలమైన పరిస్థితులు, వేదం కూడా, దుఃఖం కూడా తీసుకెళ్లేటువంటి ప్రమాదము మనం చిత్తాన ప్రకారం చేయడంలో వస్తూ ఉంటాయి. కాబట్టి మన సొంత చిత్తానికి, అనేకమైన మన సొంత ఆలోచనలకి మనము దూరంగా ఉండాలి. బైబిల్ చెప్తోంది మన సొంత చిత్తము వేరు, దేవుని యొక్క చిత్తము పూర్తిగా వేరు. మన సొంత చిత్తం అనేది మన మనసులోంచి వస్తూ ఉంటుంది, అయితే దేహంలోంచి వస్తూ ఉంటుంది, కానీ ఆత్మ వేరే. కానీ రెండాటికి క్లాషెస్. కాబట్టి మన సొంత చిత్తం ఎప్పుడు కూడా చేసేవారు ఉండకుండా దేవుని యొక్క చిత్తాన్ని, మన సొంత చిత్తానికి దూరంగా పారిపోయేవారిగా మనము ఉంటూ ఉండాలి. చివరిగా మనం చూస్తే లోకానికి దూరంగా మనము పారిపోయేవారిగా ఉండాలి. అది నిజమైన పరుగు. ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో అటు రీతిగా మనం పరిగెడుతున్నామా? అటు రీతిగా పరిగెడితేనే మనకి దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని మనం పొందుకుంటాం. మరి ఆయన ముందు నిలబడినప్పుడు నా మహా మంచి దోసుడా అని దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, ఉన్నతమైన బహుమానాన్ని మనము పొందుకునేవారుగా. కాబట్టి అటువంటి పరుగులను కొనసాగించాలా, అటువంటి వాటిని మనం విడిచిపెట్టి మన భక్తి జీవితం కొనసాగించే వారు, వాటిని విడిచిపెట్టి దేవుని చిత్తానుకూలమైన విషయాల కొరకు పెరిగేట వారిగా మనం అంతా కూడా ఉండాలి. అటువంటి భాగ్యం దేవుడు మన అందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.